చేసిన వాటిని కొన్నిటిని ఆయన ఆకాశ మండలములో నుండి ఏం చేశాడు చెప్పండి? ఆయన భూమి మీద ఒక ఏం చేశాడు? ఒక మూలకు వాటిని పడదూశాడంట ఆయన. కానీ వాటికి లేదు, అవి మహిమ కలిగిన దూతలే. కానీ నీకు తన ఆయుష్నిచ్చాడు కనుక దేవుడు నీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఆయన కోపిస్తే జీవాత్మ క్షీణించిపోతుంది కనుక నిత్యము పోరాడితే ఏ జీవి బతకదు కనుక ఆయన మీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి బాధను ఎరిగిన వాడు, వారు క్షీణించిపోయిన ఆ మనస్సాక్షిని తెలుసుకుని మరలా స్వస్థపరుస్తాను, వారిని గాయములు కడతాను, మరలా తిరిగి నేను వారిలో ప్రవేశిస్తాను అని దేవుడు తానే మన మధ్యలో ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తాను మన కొరకు కనపరుచుకుంటున్నాడు, తన వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లుగా పురాతనమైన తలుపులారా మిమ్ములను మీరు ఇప్పుడు లేవనెత్తుకునండి. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? బల సౌర్యము కలిగిన యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన ఈ రాజు మీలో ప్రవేశించున్నట్లు మిమ్ములను మీరు ఇప్పుడు లేవనెత్తుకునండి. మీరు మరలా తిరిగి నిలబడండి, పాపము విడిసి రండి. దేవుడు పాపమును విడిసి రండి అని దేవుడు మనల్ని స్వస్థంగా పిలుస్తున్నాడు అండి. మనలను దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఆ దేవదూతలకు లేని, ఆ దేవదూతలకు క్షమార్పణ లేని ఆనందాన్ని నీకు ఇస్తున్నాడండి. ఆయన స్వరూపంలో నీ ఉన్నావు, ఆయన ఊపిరి కలిగి నీవు ఉన్నావు కనుక దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఊపిరి నీలో ఉన్నది కనుక ఆయన ఉన్నతమైన మనస్సాక్షి నీలో ఉన్నది కనుక ఆయన ఉన్నత ఆలోచనలు నీలో నెరవేర్చాలి అని నీ కొరకు తన ప్రేమను చూపిస్తున్నాడంట. చూడండి, మరి మానవుడు ఏం చేశాడు? గొప్ప రాజు అయిన తరువాత దేవుని యొక్క ద్వారాలను మూసివేశాడంట. చూడండి, రెండో దినవృత్తాంతములు 28:24 అహాబు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని చెడగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేసి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించాడు. ఆహాబు రాజు, గొప్ప రాజుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన రాజు, దేవుని మహిమలో ఎదగవలసిన వాడు, దేవుని యొక్క ఉన్నత తలంపులను తనలో నెరవేర్చవలసిన వాడు ఏం చేశాడు చెప్పండి? దేవుని యొక్క మందిరపు తలుపులను మూసివేసి దేవుని యొక్క ఉపకరణములు, దేవుని యొక్క ఆలయములో ఉన్న ఉపకరణములన్నిటినీ కూడా ఏం చేశాడు చెప్పండి? చెడగొట్టి. దేవుని మందిరములో ఉన్న వారిని అందరినీ చెడగొట్టి దేవుని మందిరములకు ఏం చేశాడు చెప్పండి? ద్వారములను కూడా మూసివేశాడు. కనుక నేను కూడా వెళ్ళట్లేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి వారందరిని కూడా చెడగొట్టేశాడు. వారందరికీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఒక ఉన్నత స్థానములను తనంతట తానే ఒక బలిపీఠాలు కట్టి దేవునికి ఇష్టము కాని ఆరాధన చేశాడు. కనుకనే అతని జీవితంలో ఏం జరిగింది చెప్పండి? 28:5
అందుచేత అందుచేత అతని దేవుడైన యెహోవా అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అతని సిరియా రాజు చేతికి అప్పగించెను అప్పగించెను సిరియనులో అతని ఓడించి సిరియనులో అతనిని ఓడించి అతని జనులలో చాలా అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేల రాజు చేతికి అప్పగింపబడెను. దాని వల్ల శత్రువుల చేత ఏమయ్యాడు చెప్పండి? ఓడిపోయాడు. అందుచేత అతని దేవుడైన యెహోవా అతని సిరియను రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతనిని ఓడించి ఓడించారంట. అతనికి విజయాలే లేవు. ఏ పని చేసినా అన్ని ఓటమి. తన హృదయాన్ని మూసివేశాడు. తన హృదయములో దేవునికి ఇక స్థానము లేదు. ఆ దానిలో ఉన్న ఉపకరణములని పాడు చేశాడు. దేవుని సన్నిధిని ఇక ఎవరు ఆరాధించటానికి లేదు అని చెప్పి ద్వారాలు ఏం చేశాడు చెప్పండి? మూసివేశాడు. కనుకనే దేవుడు అతన్ని శత్రువు చేతికి అప్పగించాడు. శత్రువుల అతన్ని చిత్రహింసలు చేశారు. శత్రువు అతని మీదకి వచ్చాడు. శత్రువు చేతికి దేవుడు అప్పగించాడు. లేకపోతే దేవుని కుమారుడుగా దేవుని ఆలోచనలు నెరవేర్చేవాడిగా ఉంటే శోధనలు అతనికి వచ్చేవి కానీ కావు. ఎప్పుడైతే దేవుని మాట మరిచాడో, దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయాడో, దేవుని మందిరపు ద్వారములను మూసివేశాడో, దేవుడు మహిమ కలిగిన రాజు ప్రవేశించవలసిన ఆ ద్వారాలను ఎప్పుడైతే మూసివేసి తన ప్రజలకు న్యాయము చేయాలి అనుకున్న రాజు ద్వారములను మూసివేశాడంట. కనుకనే అతను శత్రువుల చేతిలో లక్సుగా ఓడిపోయాను. దేవునికి శోధనము ఆలయ కనుక అనేక శోధనలు కలిగినాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ద్వారము నద్ద నిలబడి ఉన్నాను, కనుక ఎవడైనా నా స్వరము విని తీస్తే తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను. దేవునికి శోధనము హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:8 అక్కడ ఏమన్నారు చెప్పండి? మీ కొరకు నేను ద్వారములను తీసి ఉన్నాను. చూడండి, క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీకున్న శక్తి కొంచెమే కొంచెమైనను. నీవు నా వాక్యమును గైకొని నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, నా నామమును నీవు ఎరుగనని అనలేదు. ఇదిగో ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను. దానిని ఎవడనూ వేయనేరడు, దానిని అన్నడు ఎవడును వేయనేరడు వేయలేడు. నీ ఎదుట నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించాను, నా ద్వారములు నీ కొరకు తెరవబడి ఉన్నాయి. నీవైతే మూసేస్తున్నావు, నీవైతే చెడగొడుతున్నావు, నీవైతే నా మందిరములో పరిశుద్ధముగా ఉండవలసిన నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? నా మందిరములో నీవు చెడిపోవటమే కాక అనేకులను కూడా చెడగొడుతున్నావు. కనుక నీ దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? అతనిని శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఈరోజు శోధనలు బాధలు గురి అవుతున్నాము అంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్యమని మరి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పంపిస్తలేదు కనుక నీ ద్వారములు మూయబడి ఉన్నవి కనుక ఆ మహిమ నీలో ప్రవేశించటలేదు. కనుక నీ శత్రువు నీ మీద పోరాడుతూ ఉన్నాడు. శపించబడినవాడు, ఒక మూలకు తోయబడినవాడు, ఆకాశ మండలము నుంచి తోసివేయబడినవాడు. వాడు నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? పదే పదే నిన్ను శోధిస్తున్నాడు, నీకు శోధనలను కలగజేస్తున్నాడు. కనుకనే మీ హృదయమనే ద్వారము ఇప్పుడు తెరవండి. మహిమ కలిగిన రాజు ఏం చేస్తాడు చెప్పండి? ఆ ద్వారములో ప్రవేశిస్తాడు, మీకు మేలు చేస్తాడు, మీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు.
ఆయన ఎన్నడు మిమ్మలను విడవడు, ఎడబాయడు. మీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి అత్యంతమైన కృప కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన కనుక దేవుడు మన ఎడల ఆహాజు అనే రాజు ఏం చేశాడు చెప్పండి? దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తే దేవుని మందిరాన్ని, దేవుని మందిరము తలుపులను మూసేసేశాడు. దేవాలయమును కూడా, దానిలో ఉన్న ఆ పరిశుద్ధమైన ఆరాధన చేసే వారిని కూడా చెడగొట్టాడు. కనుకనే దేవుడు అతన్ని శత్రువుకి అప్పగించాడు. ఆ తర్వాత అతని కుమారుడు రాజైన తర్వాత ఏం చేశాడు చూడండి, 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యల ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలవనంపి తూర్పుగా ఉన్న రాజవీధులలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞాపించను. లేవీయులారా, నా మాటలు మీరు ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించండి. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులను బయటకు కొనిపోండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాస స్థలమునకు ఎడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసి వారు దేవునిని అలక్ష్యము చేశారట. మన పితరులు ద్రోహులై దేవుని పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశారు. కనుక దేవుని మందిరము ద్వారములను తెరిసి ఇశ్రాయేలులారా, దేవుని మహిమను పోగొట్టుకుని ఈరోజు మనము పడుతున్న ఈ శ్రమలు జ్ఞాపకము చేసుకునండి అని చెప్పి యెహోవా మందిరపు ద్వారములను తెరిచి ప్రజలందరినీ కూడా సిద్ధపరిచి వారిని ప్రతిష్ఠించుకునండి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన పితరులు నడిచిన ఆ ద్రోహపు క్రియలను మనము నడవకుండా నూతన మార్గములో వెళదాము. దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇజ్కియా ఏం చేశాడు చెప్పండి? వాళ్ళందరినీ కూడా బలపరిచాడట. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మరలా తిరిగి ఆశీర్వాదాలు పొందుకున్నారు. మూయబడిన ద్వారాలు తెరవబడిని ప్రజలందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు. దేవుని మహిమపరుస్తున్నారు. వారి పాపములు విడిచిపెట్టారు. దేవుడు అత్యధికంగా వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మందిరాలు, దేవుని హృదయం, దేవుడు అంటున్నాడు మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. ఆ ఆలయాన్ని ఎవరు కూడా మీ దేహాలను మీ ఆలోచనలు పాడు చేయకండి. పాడు చేస్తే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. కనుక శత్రువు మీలో ఏం చేస్తాడు చెప్పండి? మీ దేహాన్ని ఏం చేస్తాడు చెప్పండి? పాడు చేస్తాడు. కనుక మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి దేవుని ఆయుష్ కలిగి ఉన్నారు మీరు. కనుక మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు. కనుక మీరు మీ సొత్తు కాదు. కనుక మీరు నా సొత్తు, నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను అంటే శిక్షకు నీవు పాత్రుడివే, పాత్రురాలివే. నేను దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు.
కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఆకాశ మండలంలో ఉన్న సమస్త వాటికి జీవాన్ని ఇవ్వలేదు, కానీ నోటి మాటతో వాటిని కలగచేస్తాడు. నిన్ను మాత్రము తన అస్తాలతో రూపించాడు, నీలో జీవాత్మను ఆయన ఊది ఉన్నాడు. ఆయన హృదయ తలంపులు నీలో నెరవేరాలని, ఆయన ఉన్నతమైన ఆలోచన నీలో ఉండాలి అని. శత్రువు ఆలోచనలు కాదు, నీలో ఉండవలసింది ఏంటి చెప్పండి? ఉన్నతమైన ఆలోచన. దేవుని తలంపులు నీ హృదయములో ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఎప్పటికప్పుడు మనము ఆయన మందిరములో ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు మనలో ప్రవేశించినట్లుగా ద్వారములను లేవనెత్తుకుని మహిమ కలిగిన రాజు నాలో ప్రవేశిస్తాడు అని నీవు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటే ఏ ఆపద ఏ శోధన నీకు రానే రాదు, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆపదలు వచ్చినా దేవుడు అంటున్నాడు, నా వాక్యము నిమిత్తము నీవు గైకొని నా మాటను విన్నావు కనుక ఆ శ్రమ దినములలో నేను నిన్ను కాపాడతానని ప్రకటనలో చెప్తున్నాడు. ఆ శ్రమ కాలమున లోకం అంతటి మీదకి వచ్చిన శ్రమ కాలములో తప్పకుండా నీవు నా వాక్యము నిమిత్తము గైకొని ఉన్నావు కనుక తప్పకుండా నేను నిన్ను కాపాడతాను. దేవునికి స్తోత్రము. వాక్యము లేకుండా భయము లేకుండా ఎట్లా పడితే అట్లా, ఎందుకంటే నేను నా ఇష్టం నా శరీరం నా మాటలు నా తలంపులు నాకిష్టము అని నీవు అనుకుంటే ఏమయ్యాడు చెప్పండి? ఆహాజు శ్రమల పాలయ్యాడు. ఆహాజు శ్రమల పాలయ్యాడు. ఎప్పుడైతే లోపడ్డాడో ఇజ్కియా అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన మనలో ప్రవేశించాలని, మనము దేవుని యొక్క స్వరూపము కలిగిన వారు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా కూడా గొప్పవాడు. ఈ లోకములో ఉన్నది సాతాను, వాడి స్వభావాలు కాదు. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా కూడా గొప్పవాడు. వాడిని జయించండి. వాడి ఆలోచనలను మీరు ఎరిగి ఆ తలంపులు మీలో తొలగించి మీ గుమ్మములను లేవనెత్తండి. మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశిస్తాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గుమ్మములారా మిమ్మలను మీరు లేవనెత్తుకునండి. మహిమ కలిగిన రాజు, బల శౌర్యము కలిగిన రాజు మీలో ఉంటాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. 2 ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి.
ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి, ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజుకొకరి ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి, మళ్ళీ అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే, పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాల్ తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాల్ తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా, మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడ 60,000 దగ్గర 100,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి, మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకెవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నాం అండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళలేదని. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే, నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీది అమ్మగారులు ఎంతలా అంటే, నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి.
తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతిక్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగారి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో తిను సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలియదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుక్కోలేదండి, ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి, ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక్క మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయింది అని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిను కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు, మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో శువార్తలో కూడా వాడబడే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.